నేటి మాట చూసుకుంటే, ఈ రాష్ట్రంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే జనం ఎంతమంది? దళిత బంధు, రైతు బంధు, గిరిజన బంధు, బీసీ బంధు కోసం దరఖాస్తు చేసుకునే ప్రజలు ఎంతమంది? అరచేతిలో బెల్లం పెట్టి మోచేతుల వరకు నాకించే నాయకుల మోసాలను ఇంకా ఎన్నడూ పసిగడతారు? ఎందుకు ఇంకా మంజూరు కాని నిధుల కోసం, దరఖాస్తుల కోసం ప్రభుత్వ ఆఫీసుల కాడ పడిగాపులు కాస్తుంటారు? మండు టెండర్లో క్యూ లైన్లో నిలబడే బదులు నీడలో ఉండి నీ ఓటు నువ్వే నిజాయితీగా వేసుకుంటే ఎప్పుడో నీ తలరాత మారిపోయేది. 9 ఏళ్లలో నువ్వు పన్నుల రూపంలో ప్రభుత్వానికి కట్టిన పైసల విలువెంత? 9 ఏళ్ల పరిపాలనా విధానంలో నీ ఒక్కడికి ప్రయోజనం చేకూరిన పథకాల నిధులెంత? సారు చేసిన అప్పు అక్షరాల 4 లక్షల కోట్లు అంటే నీ ఒక్కడికే 1 లక్ష రూపాయల లబ్ధి చేకూరిందా? ఈ అంకెల గారడిలో ఉన్న నగ్న సత్యాన్ని ఆలోచించకుండా ఇంకా ఎన్నాళ్ళు అధికారం కోసం నాయకులు వేసే ఉచ్చులో చిక్కుకొని తన్నుకు చస్తారు అమాయకుల్లారా అని చెప్పేసి పెద్దపల్లి రాజేంద్ర రాశాడు. బ్యూటిఫుల్ అన్న, చాలా బాగా ఎక్సలెంట్ ఇది.